Hi friends, welcome to Model Ideas YouTube channel. This is Rajendra Bonla. Mitulara mi andariki telusu YouTube channel Model Ideas anagane ikkada oka vidyarthiki avasaramunnatundi anni rakala notifications guidance labhistundi. Adi chaala mandi mana subscribers nenu live chesinappudu adige prashna entante sir PG notification eppudu vastundi? తర్వాత పీజీ సిలబస్ పెట్టండి, పీజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ పెట్టండి, తెలంగాణలో అన్ని యూనివర్సిటీల మోడల్ పేపర్స్ సిలబస్ పెట్టండి చాలామంది నన్ను అడుగుతున్నారు. సరే మిత్రులారా, ముందుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలకు, అంటే ఏది ఫేమస్, మనకు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, వీటికి సంబంధించిన ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో రాయాలి. ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్, 4 మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. అయితే మీరు క్వశ్చన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కులు అనేటివి ఉండవు. సరే, ఇక ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సిలబస్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉన్నటువంటి టాపిక్స్ నేను మీకు పంపిస్తాను, దీనిపైన వీడియో వేస్తాను. ఇక్కడ మీరు ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ సిలబస్ అనేది యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి సిలబస్ అండి. 2019లో డిజైన్ చేసింది, అదే కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ ఆల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయరే 2019లోనే స్టార్ట్ అయింది, కాబట్టి అదే సిలబస్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని యూనివర్సిటీలో కొన్ని సబ్జెక్టులకు ఏం చేశారు వాళ్ళంటే టాపిక్స్ ఇచ్చారు, ఇచ్చి వాటికి సంబంధించిన బుక్స్ మెన్షన్ చేశారు, కానీ కొన్నిటికి మాత్రం వాళ్ళు ఎలాంటి బుక్స్ మెన్షన్ చేయలేదు. వాటిని ఆ టాపిక్స్ని చూసుకొని అది డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని ఆలోచించుకొని దానికి సరిపడినటువంటి మెటీరియల్ తెచ్చుకొని మనం చదువుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పేపర్ 1, సెకండ్ ఇయర్ పేపర్ 2, థర్డ్ ఇయర్లో పేపర్ 3 అండ్ పేపర్ 4. సో మోస్ట్లీ ఒక సబ్జెక్ట్ పైన ఒక డిగ్రీ విద్యార్థి 4 పేపర్లు చదువుతాడు, రైట్, ఆప్షన్స్ పైన. ఇప్పుడు ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో, ఏ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాయబోతున్నారో, ఇక్కడ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న 4 పేపర్లు ఓవరాల్గా చూస్తే 4 పేపర్లు ఇప్పుడు ఒకేసారి చదవాలి. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు, అందులో ఇది మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడాను ఇక్కడ ఈ తక్కువ టైంలో మీరు చదవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్ యూనివర్సిటీలలో కూడా పీజీ 6 సెమిస్టర్ డిగ్రీ 6 సెమిస్టర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 16 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు త్వరలోనే వారం రోజులలోనే ఆల్ పీజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే మీకు సిలబస్ అవసరం కాబట్టి ఇప్పుడు ఈ సిలబస్ నేను మీకు పెడుతున్నాను, చూడండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎంసీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఇలా అసలు ఎన్ని యూనివర్సిటీలో ఎన్నైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా నేను సిలబస్ వీడియో చేస్తున్నాను, ఓకేనా? సో అన్ని వీడియోలాగా దీన్ని కూడా ఆదరించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పోస్ట్ చేయండి, నేను ప్రతి 3 రోజులకు ఒక్కొక్కసారి కంపల్సరీగా నేను లైవ్ చేస్తున్నాను, లైవ్లో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? కంటిన్యూ వస్తుంది, ఇప్పుడు దీంట్లో చూడండి, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి మీరు నన్ను పీజీ ఎంట్రన్స్ల గురించి చాలామంది ప్రశ్నలు, అలాగే ప్రశ్న పత్రాలు, ఓల్డ్ పేపర్స్ అండ్ అదర్వైజ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ సిలబస్. సో ఇక్కడ విషయం తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 సిలబస్ ఇక్కడ ఉంది. 2010 సపరేట్ ఇవన్నీ అడగకండి, సిలబస్ ఏం చేంజ్ చేయరు, ఎందుకంటే ఇది చేసింది లాస్ట్ ఇయర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్. ఇక్కడ 69 అంటే కోడ్ అనమాట, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ పేపర్, 100 క్వశ్చన్స్ అండ్ ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. డిగ్రీలో ఉన్నటువంటి టాపిక్స్ అంటే మీరు పీజీ ఎంట్రన్స్ చదవాల్సిన టాపిక్స్ ఇక్కడ, ఓకేనా? వెక్టర్ ఎనాలిసిస్ ఇక్కడ చూసుకోండి, సబ్ టాపిక్స్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, ఇది చదువుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ యునో సబ్ టాపిక్ గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఫోర్సెస్, దెన్ వాట్ ఆర్ సెంట్రల్ ఫోర్సెస్, ఓకే, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా తెలుసుకొని పెట్టుకోవాలి. ఇంతవరకు మీరు క్వశ్చన్ టు ఆన్సర్లో ఉన్నటువంటి సబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాశారు, బట్ దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్. నెక్స్ట్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, దీనికి సంబంధించినటువంటి రిలేటివిటీ థియరీ ఏంటిది, ఇది మొత్తం చూడండి, ఓకేనా? నెక్స్ట్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఒకసారి చూసుకుంటే దీంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ వైబ్రేషన్స్, దయచేసి వీడియో చూసేవాళ్ళు ఫోన్ని అడ్డంగా పెట్టుకొని పాస్ చేసుకోండి ఈ టాపిక్స్ కొరకు, ఓకే. నెక్స్ట్ డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్, జస్ట్ యూనిట్ ఫోకస్ ఆన్ దిస్,
దానిపైన ఫోకస్ చేయండి. ఓకే గుడ్. నెక్స్ట్ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. ఓకే. దెన్ వైబ్రేషన్స్ ఆఫ్ బార్స్. స్ట్రింగ్స్కి వైబ్రేషన్ ఎలా వస్తుంది, బార్కి ఎలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో చూసుకున్నట్టయితే, నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. జస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్. నెక్స్ట్ పార్ట్ టూ, సెకండ్ థర్మోడైనమిక్స్, బేసిక్ థియరీ ఆఫ్ ద థర్మోడైనమిక్స్. ఓకే. సిగ్నిఫికెన్స్ చేంజెస్ టెంపరేచర్. ఓకే. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ పొటెన్షియల్ అండ్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్. కెల్విన్ ఎఫెక్ట్. నెక్స్ట్ లో టెంపరేచర్ ఫిజిక్స్. కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. రైట్. నెక్స్ట్ టాపిక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. 100 marks సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్, వీటిని బాగా చదవాలి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో చదివాలి. దాదాపు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని చాలా చదువుకుంటారు. నెక్స్ట్ స్టాటిస్టికల్ మెకానిక్స్. స్టాటిస్టికల్ మెకానిక్స్. నెక్స్ట్ కమిట్ దట్ ఆప్టిక్స్. ఇంటర్ఫియరెన్స్ బై డివిజన్ ఆఫ్ వే ఫ్రంట్. నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్ బై డివిజన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్. జస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ టాపిక్ మై డియర్స్, అండ్ ఇట్ ఈస్ యువర్ టైమ్. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ దీస్ టాపిక్స్ ఆర్ ఫ్రమ్ యువర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్. సరే, మేము ఇంతవరకు చూలేదు సార్, మాకు లేవు సార్ అని అనకండి. మీరు టెక్స్ట్ బుక్ చదివేళ్ళకంటే అన్నీ తెలుస్తాయి. టెక్స్ట్ బుక్ చదవకుండా డిగ్రీలో సార్లు చెప్పే మెటీరియల్ అలవాటు పడ్డ వాళ్ళకి అన్ని టాపిక్స్ తెలియకపోవచ్చు, కొద్దిమందికి తెలియనివచ్చు. డిఫ్రాక్షన్. నెక్స్ట్ టాపిక్ పోలరైజేషన్. ఓకే. నెక్స్ట్ అబ్రేషన్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. ఓకే. ఎలక్ట్రోస్టాటిక్స్ దీంట్లోనే, ఫైబర్ ఆప్టిక్స్లోనే మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. ఎంఎస్సి ఫిజిక్స్లో సీట్ సాధించాలి అనుకునే వాళ్ళకి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సిలబస్ ఇది. నెక్స్ట్ మ్యాగ్నో స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకుంటే, మ్యాగ్నెటోస్టాటిక్స్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. చాలా ఎక్కువ సిలబస్ ఇది. అంటే మీరు 3 సంవత్సరాలలో ఒక్కొక్క ఇయర్కి ఎంత చదివారో ఈ పీజీ ఎంట్రన్స్ ముందు అంత సిలబస్ని ఇప్పుడే చదవాల్సి ఉంటుంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ మళ్ళీ దీంట్లో స్పెషల్ టాపిక్. మోడర్న్ ఫిజిక్స్ విషయంలో తీసుకున్నట్టు, నెక్స్ట్ ఆటమిక్ స్పెక్ట్రా అండ్ మోడల్స్. సో ఇన్అడిక్వెన్సీ ఆఫ్ క్లాసికల్ ఫిజిక్స్. సో దిస్ టాపిక్ హ్యాస్ మస్ట్ టాపిక్స్. సబ్ టాపిక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. బ్లాక్ బాడీ రేడియేషన్ కానివ్వండి, ఇవన్నీ ఒకసారి మరి ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ ఇవన్నీ మొత్తం చూసుకోవాలి. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ టాపిక్.
ఓకే ఓకే ఇక్కడ ఆపేస్తాను. జస్ట్ యూ నీడ్ టు సీ ఆల్ టాపిక్స్. ఓకే ఓకే లైన్లో కనబడుతుంది, చూసుకోండి. నా ఒక మ్యాథమెటిక్స్కి మాత్రం రిఫరెన్స్ బుక్స్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ ఫిజిక్స్ కూడా రిఫరెన్స్ బుక్స్ ఇవ్వలేదు. ఓకే ఎనీహౌ ఇవి అన్నిటికీ ఏ టాపిక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ మెటీరియల్ చదివితే మనం యూనివర్సిటీ క్యాంపస్లలో సీట్ సాధించవచ్చు అనే దానిపైన సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను మళ్ళీ. ఇప్పటికే యూనివర్సిటీలో సీట్ సాధించాలంటే ఎలా సాధిస్తే ఎంత అక్కడ మనకు లాభం ఉంటుందనే వీడియోలు నేను చేశాను మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో, చూసుకోండి. త్వరలోనే వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అయితే నేను ఏ వీడియో నా యూట్యూబ్లో పెట్టినా అది మీకు యూజ్ అవుతుంది, కంపల్సరీ యూజ్ అవుతుంది. మీరు విద్యార్థి అయ్యి లేదా ఉద్యోగం సంపాదించాలనే కోరిక మీకు ఉంటే కంపల్సరీ యూజ్ అవుతుంది. కాబట్టి నా ప్రతి ఒక్క వీడియో మీకు వాల్యుయబుల్ కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నా యొక్క మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు దాన్ని చూడొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే వదిలేవచ్చు. ఆ ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.